డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ 2 కొరింథియన్స్ చాప్టర్ 3 వర్స్ 17. ఈ రోజు మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది. నౌ ద లార్డ్ ఇస్ స్పిరిట్ అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఇస్ లిబర్టీ. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. Liberty is the birthright of every man. Swechha swatantram anade prathi manushuniki adi janma hakku lantidi. But where do you find liberty unaccompanied by spirituality? Aithe aatmiyata lenitondi ee swechha swatantram ekkada untundi? Our life is the home of liberty, not so much because of our degrees and properties or our influence. Mana jeevitham anedi ఒక స్వేచ్ఛ స్వాతంత్రంకి నిలయం లాంటిది, అంటే మన ఆస్తిపాస్తులు, మన డిగ్రీలు, మన విద్యను బట్టి కాదు. బట్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఇన్ అస్, ఎందుకనగా ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్న కారణాన్ని బట్టి. ద స్పిరిట్ ఆఫ్ ట్రూ అండ్ హార్ట్ స్పిరిచువాలిటీ, కాబట్టి నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆత్మను బట్టి. బట్ ద లిబర్టీ ఆఫ్ అవర్ టెస్ట్ ఈస్ ఎన్ ఇన్ఫైనెట్లీ గ్రేటర్ అండ్ ఎ బెటర్ వన్. ఇప్పుడు మన భాగానికి సంబంధించిన ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రము, ఇది ఎంతో అనంతమైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఓన్లీ క్రిస్టియన్స్ కెన్ ఎంజాయ్ దిస్ లిబర్టీ. ఈ విధమైన ఈ స్వాతంత్రము కేవలం క్రైస్తవులు మాత్రమే అనుభవించగలరు. హీ ఈస్ ద ఫ్రీ మ్యాన్ హూమ్ ద ట్రూత్ మేక్స్ ఫ్రీ. ఎవరిని సత్యము స్వతంత్రులుగా చేస్తుందో అతడు నిజముగానే స్వతంత్రుడు, స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ప్రభు ఆత్మ లేనిది. In a free country, you may also, or you may be still a bondman. ఒక స్వేచ్ఛత ఉన్న లోకమే కావచ్చు, కానీ ఆ దేశమైనా నీవు మాత్రం బంధకాల్లో, బానిసత్వంలో ఉన్నట్టుగానే ఉంటుంది. Though there are no sores in body, you may be slaves in soul. చూడండి, నీ శరీరంలో ఎలాంటి గాయములు, పుండ్లు లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా గాయపరచబడే ఉన్నావు. Now let us see what we are freed from. సరే, ఇప్పుడు మనము దేని నుండి, వేటి నుండి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం అనేది చూద్దాం. నంబర్ 1, ద బాండేజ్ ఆఫ్ సిన్. మొదటిది పాపం యొక్క బానిసత్వము నుండి మనము విడుదల పొందాం. ఆ ఫాల్స్ స్లేవరీ, దేర్ ఇస్ నన్ మోర్ హారిబుల్ దాన్ దిస్. చూడండి, మిగతా బానిసత్వాలు అన్నిటికన్నా దీనికి మించినటువంటి బానిసత్వం అనేది లేదు. అపోస్టిల్ పాల్ షౌట్స్ ఇన్ రోమన్స్ 7:24. అపోస్టిల్ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఎంత గట్టిగా చెప్తున్నాడు. దట్ ఓ వాట్ ఎ రిచెడ్ మ్యాన్ దట్ ఐ యామ్, హూ షల్ డెలివర్ మీ ఫ్రమ్ ఇట్. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవరు విడిపించగలడు అంటాడు. బట్ ద క్రిస్టియన్ ఈజ్ ఫ్రీ. అయితే క్రైస్తవుడు స్వతంత్రుడే. వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనము దేవుని పిల్లలం. వీఆర్ వాష్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడిన. దేర్ఫోర్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. కాబట్టి పాపం అనేటువంటి ఆ బానిసత్వం నుండి మనము విడుదల పొంది ఉన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. మొదటిది పాప బానిసత్వం నుండి మనము విడుదల పొంది ఉన్నాం. సెకండ్లీ, రెండవది, వి ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. పాపం యొక్క ఆ క్రయము నుండి మనం విడుదల పొంది ఉన్నాం. బైబిల్ సేస్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. బైబిల్ చెప్తా ఉంది పాపం వలన వచ్చు జీతము మరణం. ఇట్ ఈస్ ఇటర్నల్ డెత్. ఇది నిత్యమైన మరణం. దట్ ఈస్ ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ అవర్ లవింగ్ సేవియర్. మన ప్రేమగల రక్షకుని నుండి నిత్యమైన ఎడబాటు అది. బట్ నౌ డ్యూ టు అవర్ సాల్వేషన్ We are freed from the penalty of sin also. ఇప్పుడైతే మన రక్షణ పొందిన కారణాన్ని బట్టి పాపం యొక్క క్రయధనం నుండి కూడా విమోచించబడ్డాం, విడుదల పొంది ఉన్నాం. And thirdly, మూడోది, we are freed from the guilt of sin. మనము పాపం యొక్క దోషారోపణ నుండి మనము విడుదల పొంది ఉన్నాం. When a person commits a sin, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, even a little child, his heart becomes guilty. చిన్న బిడ్డ అయినా గానీ తన హృదయము దోషారోపణ చేస్తూ ఉంటాడు. That's why such cannot enjoy peace in their hearts. ఆ కారణాన్ని బట్టి అలాంటి వ్యక్తులు హృదయంలో వారు సమాధానం, నెమ్మదిని వారు అనుభవించలేరు. బట్ నౌ వి ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద గిల్టీ ఆఫ్ సిన్ ఆల్సో. ఇప్పుడైతే నేరారోపణ, దోషారోపణ చేసి ఆ పాపం నుండి కూడా మనము విడుదల పొంది ఉన్నాం. సో ఫస్ట్లీ వి ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. మొదటిది పాపం యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది ఉన్నాం. సెకండ్లీ వి ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. రెండోది పాపం యొక్క క్రయధనం నుండి మనము విడిపించబడ్డాం. అండ్ థర్డ్లీ వి ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ సిన్. మనము మూడోదిగా పాపం చేసే దోషారోపణ నుండి కూడా విడుదల పొంది ఉన్నాం. And fourthly, we are saved from the dominion of sin. నాలుగోది పాపం యొక్క ఏలుబడి నుండి కూడా మనము విడిపించబడ్డాం. Profane men glory in free living and free thinking. చూడండి, అపవిత్రమైన వారైతే ఏదో స్వేచ్ఛ జీవితము జీవించే దాని గురించి అతిశయిస్తూ ఉంటారు. What is free living? ఏంటిది స్వేచ్ఛగా జీవించడం? Let the slave hold up his fetters and jingle them and say,
దిస్ ఈజ్ మ్యూజిక్ అండ్ ఐ ఆమ్ ఫ్రీ. హీ ఈజ్ హ్యావింగ్ ఫెటర్స్, హీ జస్ట్ జింగ్లింగ్ దెమ్ అండ్ హీ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ మ్యూజిక్ అండ్ ఐఆమ్ ఫ్రీ. ఒక వ్యక్తి ఒక పాపి సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు, కానీ దాని ద్వారా శబ్దం చేస్తూ గంటలు మోగిస్తున్నట్లుగా ఒకవేళ శబ్దం చేస్తూ నేను స్వేచ్ఛగానే ఉన్నాను కదా సంతోషంగా చెప్పినంత మాత్రాన విల్ హీ బి ఫ్రీ? అట్లా చెప్తే అతడేమన్నా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉన్నట్ట? ఏ సిన్నర్ వితౌట్ గ్రేస్ అటెంప్టింగ్ టు రిఫార్మ్ హింసెల్ఫ్ ఇస్ లైక్ ఎన్ యాంట్ రోలింగ్ ద స్టోన్ అప్ హిల్. ఒక పాపి కృప లేకుండా అతను విడిపించబడడం అసాధ్యం. అది ఎట్లా ఉంటుంది? ఒక చీమ ఒక రాయిని పైకి నెట్టుతున్నట్టుగా ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ టేకింగ్ రోలింగ్ ద స్టోన్ అప్ హిల్, we all know it always comes down with greater force. ప్రతి చీమ రాయిని పైకి ఎత్తు భాగానికి అది నెట్టుతూ ఉంటుందో మనకు తెలుసు కదా ఏమవుతుందో, అంతే ఆ యొక్క శక్తితో అది క్రిందకి దిగి వస్తూ ఉంటుంది, దొరికిపోతూ ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది. ఏ మ్యాన్ వితౌట్ గ్రేస్ అటెంప్టింగ్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ యాజ్ హోప్లెస్ ఎ టాస్క్ యాజ్ పీపుల్ హూ వాంట్ టు ఫిల్ ఏ వాస్ట్ వెసల్ విత్ బాటమ్లెస్ బకెట్స్. కృప లేకుండా రక్షించబడాలనుకునే ఆ వ్యక్తి ఎంత బుద్ధిహీనత అంటే, ఒక వ్యక్తి అడుగు లేనిటువంటి ఆ యొక్క పాత్రలో నీళ్లు పోస్తున్నట్టుగా ఉంటుంది కదా. అండ్ హి హస్ ఎ బౌ వితౌట్ ఎ స్ట్రింగ్, అంతేకాకుండా ఆ బాణం లేని ఒక విల్లు లాంటిదే. అండ్ ఎ స్వోర్డ్ వితౌట్ ఎ బ్లేడ్, మరి ఒక కత్తి కానీ దానికి ఏ పదును లేని. ఎ గన్ వితౌట్ బుల్లెట్స్, ఒక తుపాకీ కానీ అందులో గుండు లేవు. సో వితౌట్ గ్రేస్ నథింగ్ కెన్ బి అకాంప్లిష్డ్. కాబట్టి కృప లేనిది ఏమీ సాధ్యపడదు. సో వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద ఫ్రీడ్ ఫ్రమ్ ద డొమినియన్ ఆఫ్ సిన్, మనము పాపం యొక్క ఏలుబడి నుండి కూడా విడుదల పొంది ఉన్నాం. అండ్ ఫిఫ్త్లీ, ఐదవది, వి ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద స్లేవిష్ ఫియర్ ఆఫ్ లా. మనం చూడండి, ఈ చట్టానికి సంబంధించిన ఆ భయం నుండి కూడా, ధర్మశాస్త్రం యొక్క ఆ బానిసత్వం నుండి విడిపించబడినాం. మెనీ పీపుల్ ఆర్ ఆనెస్ట్ బికాజ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్. చాలా మంది చూడండి ఎందుకని నమ్మకం యథార్థంగా ఉంటారు, పోలీస్ వారి భయాన్ని బట్టి. మెనీ ఆర్ సోబర్ బికాజ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఐ ఆఫ్ ద పబ్లిక్. చాలా మంది కొంచెం హుందాతనంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, ఎందుకని ప్రజలు చూస్తున్నారు అనేటువంటి భయం ఉంటుంది. ఇఫ్ ఏ మ్యాన్ బి డిస్టిట్యూట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఒక వ్యక్తి దేవుని యొక్క కృపణ విషయంలో అతడు ఒకవేళ నిరుత్సాహంగా ఉంటే లేదా విడిచిపెట్టబడిన వాడుగా ఉంటే, అండ్ హిస్ వర్క్స్ ఆర్ ఓన్లీ వర్క్స్ ఆఫ్ స్లేవరీ, అతని క్రియలన్నీ కూడా కేవలం బానిసత్వపు క్రియలుగానే ఉంటాయి. హి ఫీల్స్ ఫోర్స్డ్ టు డు దెం, వాటిని చేయడానికి బలవంత పెట్టబడతాడు. బట్ నౌ, ఇప్పుడైతే క్రిస్టియన్, క్రైస్తవుడు, లవ్ మేక్స్ యువర్ విల్లింగ్ ఫీట్ ఇన్ స్విఫ్ట్ ఒబీడియన్స్ మూవ్. ఉండి ప్రేమ ఏం చేస్తుంది, నిన్ను లోబడేటట్లుగా నిన్ను అది ప్రోత్సహిస్తా. సో వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద లా, మనము ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల పొంది ఉన్నాం. సో దట్ వి మే ఓబే గాడ్ బెటర్, తద్వారా దేవునికి ఇంకా మెరుగైన రీతిలో లోబడి ఉండగలం. అవర్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఫ్రీస్ us ఫ్రమ్ ద స్లేవిష్ ఫియర్ ఆఫ్ లా. మన ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన బానిసత్వం నుండి విడుదలస్తుంది. అండ్ సిక్స్త్లీ, ఆరోది, వి ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్, మనము మరణ భయము నుండి కూడా విడిపించబడ్డాం. ఇట్ ఇస్ ఏ స్ట్రేంజ్ ఫియర్, ఇది చాలా వింతైన భయం. ఎవ్రీ వన్ ఆఫ్ us నో దట్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ మస్ట్ డై. అందరం ఎరుగుదాం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక దినాన మరణించవలసి ఉంది. ఇఫ్ ద లార్డ్ వోంట్ కమ్ ద సెకండ్ టైమ్ డ్యూరింగ్ అవర్ పిల్గ్రిమేజ్, we also have to go through the door of death. మన యాత్రా జీవిత కాలంలో ప్రభు రెండోసారి ఇంకా ఆలస్యం చేసినట్లయితే మనము కూడా మరణ ద్వారము గుండా ప్రవేశించవలసింది. So though death is inevitable, all fear death. మరణం అనేది ఎవరు తప్పించుకోవాలి కాదని లేకపోయినా ఈ మరణాన్ని అందరూ భయపడుతుంటారు. People run to hospitals due to the fear of death. ప్రజలు మరణ భయాన్ని బట్టే కదా హాస్పిటల్ కి పరిగెడతా ఉంటారు. But for a spiritual person, అయితే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికైతే, death is a defeated foe as it is written in 1 Corinthians 15:26. కొరింథీయుల రాసిన పత్రిక మొదటి పత్రిక 15:26 రాయబడినట్లుగా మరణము ఓడించబడిన శత్రువు. When Jesus died on the cross, death died. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు మరణము మృతి చెందింది. And today death cannot exercise any authority on those who are in Christ Jesus. ఈ రోజు ఎవరైతే క్రీస్తు యేసు నందు ఉన్నారో మరణానికి వారిపైన ఏ అధికారము లేదు. And the freedom what the Lord gave us at the time of repentance has delivered us from the fear of death also. మారుమనసు పొందిన సమయంలో ప్రభు మనకు ఏదైతే ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినాడో మరణ భయం నుండి కూడా మనకు విడుదల ఇచ్చినాడు. So till now we have seen 6 important things from which we are freed from. ఇంతవరకు కూడా 6 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, అంటే వేటి నుండి మనము విడుదల పొంది ఉన్నామో
ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. నౌ లెట్ us see the second part of our promise today. ఇన్నేటి దినం యొక్క వాగ్దానంలో రెండో భాగాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దట్ ఇస్ వాట్ వి ఆర్ ఫ్రీడ్ టు వాట్ టు డు. అంటే దేని కొరకు మనము స్వతంత్రులముగా చేయబడ్డ ఏది చేయవలసింది ఇప్పుడు. See the verse says where the spirit of the Lord is there is liberty. ఈ వచనంలో రాయబడింది కదా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం నుండును. అండ్ దట్ లిబర్టీ గివ్స్ సర్టెన్ రైట్స్ అండ్ ఆల్సో ప్రివిలేజెస్. ఆ స్వాతంత్రం మనకు కొన్ని హక్కులు కొన్ని ఆధిక్యతలను కల్పిస్తుంది. నెంబర్ 1, మొదటిది, వి ఆర్ ఫ్రీ టు హెవెన్స్ కాన్స్టిట్యూషన్. మనము ఆ పరలోకపు ఆ ఆజ్ఞల శాసనానికి మనము విడిపించబడి ఉన్నాం. హెవెన్స్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద బైబిల్ అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇట్ to all its doctrines and promises etc. Paraloka rajyangam anedi bible granthame kabatti ee parasambandhame vaati anni kuda cheyatoku manaku swechcha swatantram. So you are free to all that is in the bible. Kabatti bible grantham unnavi ivanni paatinchadaniki neevu swechcha swatantrudu. So it is not only the constitution but it is the bank of heaven. Idi paraloka oka chattam oka rajyangam laantidi maatrame kaakunda oka dhananidhi laantidi. You may draw from it as much as you please without any hindrance. ఏ ఆటంకం అభ్యంతరం లేకుండా నీకు ఎంత కావాలనుకుంటే అంత వాటిలో నుండి నువ్వు పొందగలవు, తీసుకోగలవు. So we are free to heaven's constitution. All Bible is ours. పరలోకం యొక్క రాజ్యాంగంకి మనము ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉన్నాం, ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మనదే. And secondly, రెండవది, we are free to the throne of grace. మనము దేవుని యొక్క కృపా సింహాసనానికి వెళ్ళడానికి స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన వారు. It is the privilege of Englishmen that they can always send a petition to parliament. చూడండి, ఆంగ్లేయులైన వారికి ఆ పార్లమెంట్ కి ఎప్పుడైనా గానీ ఎన్ని మనవులైనా ఇవ్వడానికి వారికి ఆ స్వాతంత్రం ఉంది. In a similar way it is the privilege of a believer that he can always send a petition to the throne of God. అదే రీతిగా ఒక విశ్వాసి కూడా కృపా సింహాసనం దేవుని కృపా సింహాసనం దగ్గరికి ఎన్ని మనవులైనా గానీ పంపించడానికి అతడు స్వాతంత్రం కలిగిన వాడు. It signifies nothing what where or under what circumstances I am. నేను ఏ పరిస్థితిలో ఎక్కడ ఎట్లా ఉన్నానో అది అంతగా విశేషమైనదిగా కాదు. We can approach the throne of grace with all boldness. మనం ఎంత ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుకోగలం. Thirdly, మూడవది, we are free to enter into the city. మనం ఆ పట్టణంలో ప్రవేశించడానికి కొరకై స్వాతంత్రం గలవారిమే. We are not free men in our country India. మన భారతదేశంలో మనకి ఆ స్వాతంత్రము మినహాయింపు లేవు. Because we have to pay many taxes. ఎందుకంటే మనము అనేకమైనటువంటి పన్నులు కడుతూ ఉండాలి. But we are free men of a better city. కానీ శ్రేష్టమైన ఆ పట్టణానికైతే మనం స్వాతంత్రం కలిగిన వారు. We are going to walk in the golden streets of that city. ఆ పట్టణంలో బంగారు వీధులలో ఇక మనం నడవబోతున్నాం. And enjoy other great privileges mentioned in the last two chapters of Revelation. ప్రకటన గ్రంథంలోని ఆఖరు రెండో అధ్యాయంలో రాయబడినటువంటి ప్రస్తావించబడిన ఎన్నో గొప్ప ఆధిక్యతలను అనుభవించబోతున్నాం. Therefore never remain outside the church any longer. కాబట్టి ఇక నీవు సంఘానికి వెళ్ళిపోలే ఏమాత్రం ఉండకూడదు. అండ్ ఫోర్త్లీ, నాలుగోది, వీ ఆర్ ఫ్రీ టు ఎంటర్ హెవెన్ విత్ గ్లోరీ. మనము మహిమతో పరలోకంలో ప్రవేశించడానికి స్వాతంత్రం గలవారు. When a Christian dies, క్రైస్తవుడు మరణించినప్పుడు, he knows the password that can make the gates wide open fly. చూడండి, ఆ ద్వారములు పెద్దగా తెరవబడేదానికి అందులో ప్రవేశించడానికి ఇతను పాస్వర్డ్ ఉంది. అండ్ హి హస్ ద వైట్ స్టోన్ వేర్ బై he shall be known as a ransomed one. అక్కడ ఒక తెల్లని రాతి కూడా ఉంది, అక్కడ ఆయన పేరు రాయబడుతుంది అనేటువంటి ఆ నిశ్చయత ఉంది, ఆ ధైర్యం ఉంది. That shall pass him at the barrier, at the obstacle. అది ఎక్కడైతే ఆయనకు ఒక ఆటంకం ఒక అడ్డు ఉంటుందో అది దాటిపోగలిగేటట్టుగా చేయగలదు. So when you believe Lord Jesus Christ as your savior from your sins. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువని నీకు రక్షకుడుగా అంటే నీ పాపముల నుండి విడిపించబడి నీకు రక్షకుడుగా నువ్వు నమ్మి తంగీకరిస్తే, అండ్ ఇఫ్ యు ఎక్నాలెడ్జ్ హిమ్ యాస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితానికి ఆయనే ప్రభు అని ఒప్పుకుంటే, వాట్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్ ఈజ్ అవైటింగ్ యూ. నీ కొరకు ఎంత మహిమాయుక్తమైన భవిష్యత్తు వేచి ఉంది. నౌ very important thing is, ippudu chaala pramukhyamaina sangathi okati, have you accepted him as your savior and lord? Mari yesu christu prabhu ni neeku rakshakudu gaanu prabhu gaanu angikarinchava? And what a freedom you can enjoy. Alanta appudu entati swechcha swatantranni nu anubhavinchagalo. Just now we have seen what we are freed from. Manu ippude veti nundi విడుదల పొంది ఉన్నామో చూసాం కదా. ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్, పాపం యొక్క బంధకాల నుండి. సెకండ్లీ ద పెనాలిటీ ఆఫ్ సిన్, పాపం యొక్క క్రయధనం నుండి. థర్డ్లీ ద గిల్ట్ ఆఫ్ సిన్, మూడోది పాపం చేసే దోషారోపణ నుండి. ఫోర్త్లీ ఫ్రమ్ ద డొమినియన్ ఆఫ్ సిన్, నాలుగోది పాపం యొక్క ఏలుబడి నుండి. అండ్ ఫిఫ్త్లీ ఫ్రమ్ ద స్లేవిష్ ఫియర్ ఆఫ్ లా,
ఐదవది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ పాప బానిసత్వము నుండి నిర్మించబడ్డాం. సిక్స్త్లీ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్, ఆరోది మరణ భయము నుండి కూడా విడిపించబడ్డాం. యా మెనీ మోర్ ఆర్ దేర్, ఇంకా అనేకమైన ఉన్నాయి. దెన్ వాట్ వి ఆర్ ఫ్రీడ్ టు, అయితే దేని కొరకు మనము విడుదల పొంది ఉన్నాం? వి ఆర్ ఫ్రీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద హెవెన్స్ కాన్స్టిట్యూషన్, యు కెన్ క్లెయిమ్ ఎనీ ప్రామిస్. దేవుని వాక్యము కొరకే మనం విడుదల పొంది ఉన్నాం. పరలోక సంబంధమైనటువంటిది, నువ్వు ఏ ఆజ్ఞలైనా కానీ బైబిల్లో వాగ్దానాలని స్వతంత్రించుకోగలవు. అండ్ యు కెన్ యు ఆర్ ఫ్రీ టు అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఎట్ ఎనీ టైమ్, ఏ సమయంలోనైనా కృపా సింహాసనం దగ్గరికి నువ్వు చేరుకోగలవు. ఓ యు ఆర్ ఫ్రీ టు ఎంటర్ ద సిటీ, ఆ పట్టణంలో ప్రవేశించడానికి కొరకైన స్వతంత్రుడివి. నాట్ ఓన్లీ దట్, అంతేకాదు టు ఎంటర్ హెవెన్ విత్ గ్లోరీ, అంతే మహిమలో నువ్వు ఆ పరలోకంలో మహిమతో ప్రవేశించడానికి. దిస్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇది ఒక దేవుని బిడ్డకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. నౌ ద క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హావ్ యు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, మరి నువ్వు దేవుని బిడ్డవయ్యావా? ఇఫ్ నాట్, లేకపోతే, కన్ఫెస్ యువర్ సిన్స్ అండ్ బి వాష్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ టుడే, నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఈ రోజే నువ్వు కడగబడాలి. ఓ దెన్ యు కెన్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కాగలవు. యు కెన్ ఎంజాయ్ ద రియల్ లిబర్టీ which the spirit provides, aatma anugrahinche nijamaina swatantranni neevu anubhavinchagalavu. Let us pray, prarthana chesukundam. Loving heavenly father, premagala maa paralokapu tandri, oh gracious god, krupagala maa deva, if the spirit makes us free, we are really free indeed. Aatma mammulni swatantulaga chesinallu nijamuga mem swatantulamai undam. Lord, from what we are freed from and for what we are freed to, we have seen prabhu veti veti nundi memu swatantulaga cheyabaddamo, deni koraku deni nimittam mem swatantulaga cheyabaddamo inta varaku mem cheppukunnam. What a joy it is to be the children of God as truly freed people. Devuni pillalanga prabhu enta goppa santosham, nijamaga mem swatantram pondina prajalami. Lord, lead us throughout this day. Deva dinamantati korakai mammalu nadipinchu. Help us to enjoy this freedom throughout our life. Maa jeevitha kaalamantayi kuda ee swechha ee swatantrani mem aanandistoo undalagina sahayam cheyandi. Help us so that we may not allow any sin of this world to bind us to lose this freedom. ఏ లోక సంబంధమైనటువంటి పాపమైనా గానీ ఈ స్వాతంత్రాన్ని పోగొట్టి మమ్మల్ని బంధించకుండా ఉండలాగిన సహాయం చేయండి. In Jesus precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.